ओके स्टूडेंट्स ई वीडियो लो मनमु पट्टणीकरणानिकी संबंधी मरक वीडियो ओके लास्ट वीडियो लो पट्टणीकरणम अंटे एमिटी ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఏంటి అనేటువంటివి ఎన్ని రకాల పట్టణాలు ఉన్నాయి భారతదేశంలో పట్టణీకరణ శాతం ఎంత ఉంది ఇలాంటి అంశాల గురించి చూశాం ఈ వీడియోలో పట్టణాలు మరి పట్టణ పేదరికం ఎంత పర్సంటేజ్ ఉంది అక్షరాస్యత ఎలా ఉంది ఇలాంటి విషయాలు మొత్తం కూడా చూద్దామండి ఓకే పట్టణ పట్టణీకరణము పెరగటానికి గల కారణాలను విశ్లేషిస్తే రెండు రకాలైనటువంటి కారణాలు కనపడతాయి పట్టణీకరణం అనేటువంటిది పెరగడానికి రెండు రకాలైనటువంటి కారణాలు కనపడతాయి ఒకటి ఫుల్ ఫ్యాక్టర్స్ ఇంకొకటి పుష్ ఫ్యాక్టర్ ఆకర్షించేవి నెట్టబడేవి వికర్షించబడేవి ఆకర్షించబడేవి ఏందండి పట్టణీకరణం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలను గనుక విశ్లేషిస్తే ఆకర్షించేవి ఫుల్ ఫ్యాక్టర్స్ అన్నారు అంటే ఏందండి ఎగ్జాంపుల్ ఓకే చాలా మంది పట్టణాలకు ఎందుకు వలస వెళ్తున్నారండి అంటే ఉపాధి అవకాశాల కోసం ఉపాధి అవకాశాలు ఎడ్యుకేషన్ ఉన్నత విద్యను చదవటం కోసం ఎడ్యుకేషన్ పర్పస్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి పట్టణాలకు వలస పోవటం ఒకటి ఉన్నత విద్యను చదవటం కోసం విద్య కోసం ఈ అంశాల దృష్ట నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలు మౌలిక సదుపాయాల పరంగా మౌలిక సదుపాయాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో లభించడం ఈ కారణాలు అనేటువంటివి ఆకర్షక కారకాలుగా చెప్పవచ్చు మరి పుష్ ఫ్యాక్టర్స్ నెట్టబడేవి ఏమిటి వాస్తవానికి ఇష్టపూర్వకంగా ఓ బలవంతంగా పోతారు ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చండి అంటే అక్కడ భూకంపాలు ఉండొచ్చు ప్రకృతి పరమైనటువంటి విపత్తులు ఉండొచ్చు వికర్షించబడే వీటి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఇబ్బంది భూకంపాలు ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు రాజకీయ అంశాలు ఉండొచ్చు కుల మత సంఘర్షణలు ఈ కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వెళ్తారు మామూలుగా ఈ పట్టణీకరణం అనేటువంటిది ఎలా అభివృద్ధి చెందుతుందండి అంటే గ్రామాల నుండి పట్టణాలకు వెళ్ళిపోవడంతో పట్టణీకరణం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఓకే మరి ఇవి కారణాలుగా విశ్లేషణ చేయవచ్చు అయితే ఈ పట్టణీకరణము పెరిగే కొలది పట్టణము అనేటువంటిది అభివృద్ధి చెందే కొలది దానికి తగ్గట్టుగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నాం ఇందులో అతి ప్రధానమైనది నిరుద్యోగ సమస్య పట్టణీకరణం అనేటువంటిది పెరుగుతుంది పట్టణాలకు వలస వెళ్ళినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వగలుగుతుందా అంటే ఇవ్వలేకపోతుంది నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇళ్ల నిర్మాణం నిర్మించబడుతున్నాయా అంటే లేదండి గృహ వసతి లభించక ఏం చేస్తున్నారండి అంటే చిన్న చిన్న ఇళ్లలో ఆ పట్టణానికి బయట కొన్ని చిన్న చిన్న ఇళ్లలో నివసించడంతో మురికి వాళ్ళు స్లమ్ ఏరియాస్ అనేటువంటివి పెరుగుతున్నాయి అంటే పట్టణీకరణం అనేటువంటిది పెరుగుతున్నప్పటికీ కూడా ఇందులో కొన్ని లోపాలు కూడా మనకు బయటపడుతున్నాయి పట్టణానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు లభించగలుగుతున్నారు ఉపాధి అవకాశాలు అంటే లభించలేకపోవటం అతిపెద్ద నెగిటివ్గా చెప్పవచ్చు ఇందులో కనుక చూసుకున్నట్లయితే పట్టణ నిరుద్యోగము ప్రధానంగా పారిశ్రామిక నిరుద్యోగం అనేటువంటిది కనపడుతుంది పారిశ్రామిక నిరుద్యోగం ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కనపడుతుంది పారిశ్రామిక నిరుద్యోగము అనేటువంటిది కనపడుతుంది పారిశ్రామిక నిరుద్యోగము అంటే ఏంటి పారిశ్రామిక నిరుద్యోగం పట్టణాలకు వలస వెళ్ళారు దేనికోసం అండి అంటే ఉపాధి పొందటం కోసం ఉద్యోగ అవకాశాల కోసం పోయారు కానీ అక్కడ ఎందుకు పట్టణీకరణం పెరిగిందండి అంటే పరిశ్రమలు బాగా పెరిగాయి కానీ పరిశ్రమల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగించగలుగుతుందా అండి అంటే అక్కడ పోయినాక
ఉపాధి లభించకపోవచ్చు పరిశ్రమలు. దీంతో ఆటోమేటిక్గా పట్టణాలలో నిరుద్యోగిత అనేటువంటిది పెరుగుతుంది. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే పారిశ్రామిక నిరుద్యోగిత అంటారు. పారిశ్రామిక నిరుద్యోగిత అంటారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే, విద్యాపరమైనటువంటి నిరుద్యోగిత. ఓకే, ఇక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపాధి అవకాశాలను కల్పించగలుగుతుందా అంటే కల్పించలేకపోతుంది. విద్యా మొత్తం కూడా కంప్లీట్ చేశాడండి, అతను ఎడ్యుకేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేశాడు, కానీ ఆ పట్టణ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాడు, ఉపాధి కోసం వెతుకుతున్నాడు, కానీ అతనికి ఉపాధి లభించలేదు. అలాంటి ఉపాధిని ఏమంటారండి అంటే చదువుకున్నటువంటి వారిలో నిరుద్యోగితగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా కనపడుతుందండి, పట్టణ ప్రాంతాల్లో అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంకో నిరుద్యోగిత కూడా బాగా కనపడుతుంది. అండర్ అన్ఎంప్లాయ్మెంట్, అల్ప నిరుద్యోగము అనేటువంటిది కూడా మనకు బాగా కనపడుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ మనకు నిరుద్యోగం అనేటువంటి టాపిక్లో చెప్పడం జరిగింది. అల్ప నిరుద్యోగం అంటే ఏంటండి అంటే పట్టణ ప్రాంతాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటాడు, పూర్తి స్థాయిలో చదువుకుంటాడు, కానీ తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధమవుతాడు. ఎందుకండి, అతడి ఉపాధి లభిస్తలేదు, లభించగా ఎంత జీతం ఇస్తా అంత చేయడానికి రెడీగా ఉంటాడు. దీనికి డెఫినేషన్ కనుక చూసుకున్నట్లయితే నైపుణ్యానికి తగిన ఉద్యోగం లభించక తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి వారినే ఏమంటారండి అంటే అల్ప నిరుద్యోగము అంటారు. ఇవన్నీ కూడా పారిశ్రామిక నిరుద్యోగము, విద్యా సంబంధిత నిరుద్యోగము మరియు అల్ప నిరుద్యోగము అనేటువంటిది పట్టణీకరణము పెరిగే కొలది, పట్టణీకరణము పెరిగే కొలది నిరుద్యోగము కూడా పెరుగుతుంది. ఓకే, మనకు పట్టణ పేదరికము మనకు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుంటే 1973-74 2004-5 2011-12 ఇండియాలో పట్టణ ప్రాంతాలలో, ఇండియాలో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో పేదరికం ఏ విధంగా ఉందో చూద్దాం. పావర్టీ అనేటువంటిది ఎలా ఉంది? వాస్తవానికి మనకు పేదరికం మీద ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఓకే, సి రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ పట్టణ పేదరికాన్ని కనుక చూసినట్లయితే 1973-74 ఇండియాలో భారతదేశంలో పేదరికము 55.9 ఉంటే ఇందులో గ్రామాలలో 56.4%, పట్టణాలలో 49%. మొత్తం శాతాల్లో చూసుకోండి, శాతాల వారీగా చూసుకోండి. ఓకే, టోటల్ ఇండియాలో 100 మందిలో 55.9% మంది పేదరికంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలు 56.4, పట్టణ ప్రాంతాలలో 49% మంది కలరు. అదేవిధంగా 2004-5 ఇండియాలో 37.2% ఉంటే, భారతదేశంలో 37.2% ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 41.8, పట్టణ ప్రాంతాలు 25.4. అదేవిధంగా 2011-12 ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్ట్ ప్రకారం అండి 21.9% ఉంటే మొత్తం ఇండియాలో, టోటల్ ఇండియాలో పావర్టీ గ్రామీణ ప్రాంతాల్లో 25.7%, పట్టణ ప్రాంతాల్లో 13.7% అనేటువంటిది పేదరికము అనేటువంటిది కనపడుతుందండి. ఇది పట్టణ పేదరికానికి సంబంధించినటువంటి డేటా అండి. నెక్స్ట్ వన్ అండి, పట్టణ పేదరికానికి గల కారణాలు. పట్టణ పేదరికానికి గల కారణాలను విశ్లేషిస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టణ పేదరికం అనేటువంటిది పెరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏదండి అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. ఇంతకుముందు చెప్పాను గ్రామాల నుండి ఎక్కువ మంది ప్రజలు ఉపాధి పొందడం కోసం, గ్రామాల నుండి ప్రజలు ఎక్కువ మంది పట్టణాలకు ఎందుకు వెళ్ళటం జరుగుతుందండి అంటే ఉపాధి అవకాశాల కోసం వెళ్తున్నారు. వెళ్ళినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం లభిస్తుందంటే లభించడం లేదు, ఆటోమేటిక్గా నిరుద్యోగిత శాతం పెరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, అల్ప వేతనాలు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, ఇక్కడ
ఎక్కువ చదువుకుంటారు కానీ తక్కువ వేతనాలు కూడా చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంటున్నారు అల్ప వేతనాలు అనేటువంటిది అంటే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పరిదోపి చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పొచ్చు అతని అతడు ఉపాధి లభించకపోవడం తోటి ఎంత చదువుకున్నా కానీ ఏం చేస్తారంటే అంటే తక్కువ వేతనానికి ఇచ్చి పని చేయించుకుంటారు ఇక్కడ అల్ప వేతనాలు లభించడము నెక్స్ట్ అల్ప ఆదాయాలు చిన్న చిన్న పరిశ్రమలు నెక్స్ట్ వన్ అండి వీధి వ్యాపారాలు చిన్న చిన్న వీధి వ్యాపారాలు వీళ్ళు స్వల్ప స్థాయిలో పెట్టుబడులు పెడతారు వీరి ఆదాయం ఎలా ఉంటుందండి అంటే అల్ప ఆదాయం ఉంటుంది వీరి మధ్యలో ఎవరు వస్తారండి అంటే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు వీరికి వచ్చేటువంటి అల్ప ఆదాయాన్ని కూడా దెబ్బతింటూ ఉంటుంది ఈ పట్టణ ప్రాంతంలో ఇది కూడా మనకు పేదరికానికి గల కారణాలు చెప్పవచ్చు నెక్స్ట్ ఏక సామ్యాలు మోనోపాలిస్ పట్టణ ప్రాంతాలలో నిర్ణయాలు అనేటువంటివి ఎలా ఉంటాయండి అంటే ఒక వర్గం ప్రజలకు సంబంధించినటువంటిగా ఏకస్వామ్యాలుగా ఉంటాయి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు నెక్స్ట్ జనాభా ఇంతకుముందే చెప్పుకున్నామండి పట్టణ ప్రాంతాలలో జనాభా అనేటువంటిది రోజు రోజుకి కూడా పెరుగుతుంది లాస్ట్ వీడియోలో చెప్పానండి ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు 17 పాయింట్ మీద ఉంటే ఇప్పుడు దాదాపుగా 32% 31.2% ఉన్నారనుకోండి దాదాపుగా 32% మనకు ఇండియాలో 2011వ సంవత్సరంలో పట్టణీకరణం ఉంది రోజు రోజుకి కూడా పట్టణ జనాభా అనేటువంటిది పెరగటం వల్ల వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించలేక పేదరికము అనేటువంటిది పెరుగుతున్నదిగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ పట్టణీకరణ స్వభావం ఏముంటుంది పట్టణీకరణం యొక్క స్వభావాన్ని గనుక చూసుకున్నట్లయితే పట్టణ పేదరికం స్వభావాన్ని గనుక చూసినట్లయితే ఎలా ఉంటుంది ఈ పట్టణీకరణం స్వరూపం గనుక చూసినట్లయితే మురికి వాడలలో చిన్న చిన్న బస్తీలు పెరుగుతాయి పట్టణ ప్రాంతాలు పెరిగే కొలది దాంతో పాటు స్లమ్ ఏరియాస్ కూడా పెరుగుతున్నాయి చిన్న చిన్న బస్తీలు కూడా వీకర్ సెక్షన్స్ అనేటువంటివి రావటం జరుగుతుంది నెక్స్ట్ అసంఘటిత రంగం వేగంగా పెరుగుతుంది అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే రోజువారీ కార్మికులు డైలీ లేబర్స్ మేస్త్రీ పని చేసేటువంటి వాళ్ళు అసంఘటిత రంగం కూడా పెరుగుతూ ఉంది నెక్స్ట్ నిరక్షరాక్షత అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనారోగ్యం కూడా ఉంటుంది ఒకటి పౌర సౌకర్యాల కోసం ఒత్తిడి పెరుగుతుంది పౌర సౌకర్యాలు అంటే ఏంటండి రేషన్ కి సంబంధించిన ఉండొచ్చు ఆహార భద్రతకు సంబంధించిన ఉండొచ్చు ప్రభుత్వపు పరిపాలన ఉండొచ్చు ఇవన్నీ కూడా ఒత్తిడి పెరుగుతాయి కాజువల్ శ్రామికుల యొక్క సంఖ్య పెరుగుతుంది ఓకే ఇంతకుముందు చెప్పాను శ్రామికులు అనేటువంటి వాళ్ళు కూడా పెరగడం జరుగుతుందండి ఇక్కడ క్యాజువల్ శ్రామికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఏమని చెప్పొచ్చండి అంటే పట్టణ పేదరిక స్వరూపం పట్టణాలు పేదరికం అనేటువంటిది పెరిగితే ఏం జరుగుతుందండి అంటే పట్టణ పేదరికం పెరిగినట్లయితే ఏం జరుగుతుంది మురికి వాడలు ఏర్పడతాయి చిన్న బస్తీలు ఏర్పడతాయి మురికి వాడలు ఏర్పడినవి అండి అంటే ఇక భారతదేశంలో పేదరిక శాతం పెరిగినట్లుగా చెప్పవచ్చు అసంఘటిత రంగం కూడా పెరుగుతుందండి నిరక్షరాక్షత అనారోగ్యం కూడా పెరుగుతుంది పౌర సౌకర్యాల కోసం ఒత్తిడి పెరుగుతుంది కాజువల్ శ్రామికుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ అండి ఇంకా మనకు పట్టణ ప్రాంతాలు ప్రవేశపెట్టబడినటువంటి స్కీమ్సెస్ ఏమున్నాయి విద్యావంతులలో నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకం దీన్ని 1983-84 సంవత్సరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది 1983-84 ఇయర్స్ లో 1983-84 సంవత్సరాల్లో SEEUY అనేటువంటి పథకాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంటారు ఓకే తెలుగులో అయితే విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకం అని చెప్పవచ్చు ఓకే ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ 1983-84 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి ఈ పథకం SEEUY సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంటారు ఓకే నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి వ్యక్తికి పట్టణ ప్రాంతాలలో 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి పట్టణ ప్రాంతాల నిరుద్యోగి అతడి
కుటుంబ ఆదాయం 10,000 కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే 10,000 రూపాయల కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే అతడి పేదరికాన్ని అతడు అతి తక్కువ కుటుంబ ఆదాయాన్ని కలిగి ఉన్నాడు ఇలాంటి వారికి ఉపాధిని కలిగించాలి అనేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అను ఉపాధిని కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి ఏదో ఒక అంశంలో ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఒక 35,000 రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది ఆ రుణం ద్వారా ఏం చేయగలుగుతాడండి అంటే అతడు స్వయం ఉపాధి ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం పుషప్ చేస్తుందండి ఆ స్వయం ఉపాధి పొంది ఇతడు బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని స్వయం ఉపాధి పొంది మంత్లీ వైజ్ గా నెలకు ఇంత అమౌంట్ అని గట్టి క్లియర్ చేయాల్సి వస్తుందండి ఈ అమౌంట్ను ఇది స్కీమ్ అండి SEEUY అనేటువంటి స్కీమ్ నెక్స్ట్ పట్టణ పేదరిక స్వయం ఉపాధి పథకం SEEUPY సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేటెడ్ అర్బన్ పూర్ అనేటువంటి స్కీమ్ ఓకే పట్టణ ప్రాంతాల్లో ఇది కూడా ఏందండి అంటే పట్టణ పేదరికాన్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ 1986వ సంవత్సరంలో తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు ఈ స్కీమ్స్ మొత్తం కూడా ఇవ్వండి ఈ పథకాల మొత్తం కూడా ఎస్జీ ఎస్వై లో మెర్జ్ అయిపోయాయండి ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన స్కీమ్ లో మెర్జ్ చేయడం జరిగింది SEEUY యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే పట్టణ ప్రాంతాలలో ఇది పేదరికాన్ని తగ్గించడానికి ఇచ్చారు ఈ రెండింటికి తేడా ఏంటండి అంటే ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు ఇక్కడ ఎవరైనా సరే చదువుతో సంబంధం లేదు అలాంటి వారికి రుణాలను ఇస్తుంది ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి పొందమని ఆ విధంగా వచ్చినటువంటి స్కీమ్ రెండు ఒకే రకమైనటువంటి స్కీమ్ ఇదేమో చదువుకున్నటువంటి వాళ్ళకు ఇదేమో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కోసం ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ 1989 1989వ సంవత్సరంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడినటువంటి మరొక పథకం ఏదండి అంటే నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టారు నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ ను 1989వ సంవత్సరంలో నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టారు నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే ఇక్కడ పట్టణ పేదరికాన్ని తొలగించాలి పట్టణ ప్రాంతాలలో పనికి ఆహార పథకం ఉపాధిని కల్పించాలి 100 రోజులు పని కల్పించాలి ఆ 100 రోజుల పని కింద వేతనాలకు బదులుగా ఆహారపు ధాన్యాలను ఇచ్చేటువంటి వారండి NRY అనేటువంటి స్కీమ్ లో నెహ్రూ రోజ్గార్ యోజన స్కీమ్ కింద ఓకే 1989 నెక్స్ట్ పేదల పట్టణ మౌలిక సదుపాయాల పథకం ఇది 1990వ సంవత్సరంలో పేదల పట్టణ మౌలిక సేవల పథకము ఈ పథకాన్నండి మనకు ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే UBSP అనేటువంటి పథకాన్ని అర్బన్ బేసిక్ సర్వీసెస్ ఫర్ ది పూర్ పట్టణ మురికి వాళ్ళలో అర్బన్ స్లమ్ ఏరియాస్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ సురక్షితమైన త్రాగునీరు విద్యుత్తు ఓకే విద్యుత్తు పక్కా ఇళ్ల నిర్మాణాలు ఓకే రహదారుల అభివృద్ధి వీటి కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకమే ఏదండి అంటే UBSP అనేటువంటి పథకం అండి ఓకే అయితే ఈ UBSP మరియు నెహ్రూ రోజ్గార్ యోజన అనేటువంటి రెండు పథకాలను కూడా UBSP 1990వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు UBSP ఈ రెండు పథకాలు కూడా 1997వ సంవత్సరంలో 1997 లో స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజన స్కీమ్ లో విలీనం చేశారు స్వర్ణ జయంతి షహారి
రోజుగార్ యోజన స్కీమ్ లో విలీనం చేయడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1997వ సంవత్సరంలో స్వర్ణ జయంతి షహారి రోజుగార్ యోజన స్కీమ్ లో విలీనం చేయడం జరిగింది. ఓకే, స్వర్ణ జయంతి షహారి రోజుగార్ యోజన స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? పట్టణ మురికి వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, పట్టణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం ఈ రెండు పథకాలను విలీనం చేస్తూ SJSRY ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత ఇదేనండి, పట్టణ ప్రాంతాలు ఉపాధి అవకాశాలను కల్పించాలి, పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్ 1993వ సంవత్సరంలో 1993లో 1993వ సంవత్సరంలో 1993లోనండి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం 1993లో రావడం జరిగింది. వాస్తవానికి ఈ రెండు పథకాలు విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి, పట్టణ పేదల స్వయం ఉపాధి కార్యక్రమం కింద ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పట్టణ పేదరికంలో ఉన్నటువంటి వారికి యువతకు 100,000 రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది. ఏదో ఒక అంశంలో ట్రైనింగ్ ఇస్తుంది, ఆ ట్రైనింగ్ కంప్లీట్ కాగానే ఏం చేస్తుందండి అంటే భారత ప్రభుత్వము 100,000 రూపాయల వరకు రుణాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఏ స్కీమ్ కింద అండి అంటే 1993లో ప్రవేశపెట్టడం జరిగింది, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్. నెక్స్ట్ ప్రధానమంత్రి పిఎం సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఓకే, దీన్ని 1996లో ప్రవేశపెట్టారు. 1996 ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం, పట్టణ ప్రాంతాలలో పేదరికం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి విశ్లేషణ చేయాలి, అక్కడ తగినటువంటి ప్రణాళికలను రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా పట్టణ పేదరికాన్ని, పట్టణాల్లో పేదరికాన్ని తగ్గించాలి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా పట్టణ పేదరికం తగ్గించవచ్చు అని చెప్పి పట్టణాల అభివృద్ధి కోసము ప్రవేశపెట్టబడినటువంటి ఎస్పెషల్లీ స్కీమ్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు ఎంత ఉంది? పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు కనుక చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు 84.98% ఉంటే ఓకే, అదేవిధంగా పట్టణ అక్షరాస్యత రేటు 2001వ సంవత్సరంలో ఎంత ఉందండి అంటే 79.92. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత రేటు ఎంత ఉందండి అంటే 89.67% అయితే స్త్రీల అక్షరాస్యత రేటు 79.92% ఉంది. ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి, పట్టణీకరణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, మరొక చూద్దాం. ఓకే, ఇది దేనికి సంబంధించిందండి అంటే పట్టణాల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలుగా చెప్పవచ్చు. ఓకే అండి, ఇది పట్టణీకరణానికి సంబంధించింది. పట్టణీకరణము పెరిగే కొలది మురికి వాడలు కూడా పెరుగుతున్నాయి. మురికి వాడలను గురించి సంబంధించి మరొక క్లాస్లో వీడియోలో చెప్పడం జరుగుతుంది.